వెల్కమ్ టు కరేజ్ న్యూస్. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు పారుపల్లి గ్రామస్తులు ధర్నా చేశారు. రాజపేట మండల పరిధిలోని పారుపల్లి రెవెన్యూ గ్రామంలోని 184/50 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడానికి కుట్ర పన్నుతున్నారని, అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పారుపల్లి గ్రామ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ జయమ్మకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి బీసీ సంక్షేమ సంఘం నేత జూకంటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు కబ్జా చేసే వ్యక్తులపైన భూ దురాక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా 139 సర్వే నెంబర్లలోని దళితులకు కేటాయించిన 37 గుంటల భూమి కబ్జా చేస్తున్న వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పారుపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూములను, దేవాలయ భూములను, అసైన్మెంట్ భూములను సర్వే చేసి కబ్జాదారుల నుండి భూమిని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల గ్రామస్తులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇటువంటి దగాకోరు విధానాలు మానుకోకపోతే నీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. గ్రామ పంచాయతీ ఆవరణలోనే నీకు ప్రజలు చట్టపరంగా చట్టం మరి చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా పారుపల్లి గ్రామ ప్రజల పక్షాన నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇటువంటి కుట్ర చర్యలను నువ్వు విడనాడాలి రామిరెడ్డి. నీ వైఖరిని మార్చుకోవాలి. నువ్వు ప్రజల పక్షాన ఉండాలి. నీకు ప్రజలు నీకు భార్యకు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నువ్వు పరిపాలన కొనసాగించాలి. కానీ ఇటువంటి రాజ్యాంగధర శక్తిగా వ్యవహరించి ప్రజల జీవితాలతో తిరగటం ఆడడం సరైనది కాదు. ప్రభుత్వ భూములు పరిరక్షించాలి. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చూసుకుంటుంది. అది దేవాలయ భూములైనా వక్ఫ్ భూములైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ నువ్వు ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి కబ్జా చేయడానికి కుట్ర పన్నుతున్నావు. ఇటువంటి కుట్రలను నువ్వు విడనాడాలి బిడ్డ. నువ్వు వైఖరి మార్చుకోవాలి బిడ్డ రామిరెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. బిడ్డ నువ్వు వైఖరి మార్చుకోవాలి, లేకపోతే నీకు తగిన గుణపాఠం చెప్తాం. ఇదే ఆందోళన. ఈ ప్రభుత్వ భూములను ప్రభుత్వం పూర్తిగా సర్వే చేసినారు కూడా మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొనసాగిస్తాం ప్రభుత్వ భూములను పరిరక్షించే వరకు మా ఆందోళనను. ప్రభుత్వ భూములను ఓరారి రామిరెడ్డి, ఓరారి రామిరెడ్డి. మరి కుర్కోలు చేయబట్టి కుర్కోలు చేయబట్టి